नमस्कार, हाय, हेलो, वेलकम टू माय चैनल। मैं हूँ मदन मोहन। आई होप आप सब अच्छा होगे। ये टाइम में बारिश हो रहा है फिलहाल, आपको मालूम होगा। आज का डेट में हम आ गया है सुराराम को। आज कुछ प्रॉब्लम है भैया, जैसे पीछे है आप देख सकते हैं, हम लोग जा रहा है सुराराम का अंदर। अब मेरे रिक्वेस्ट है, वीडियो तो पूरा देखिए, वीडियो अच्छा लगे तो लाइक शेयर कमेंट एंड सब्सक्राइब कर दीजिए। हम जा रहा है वो जगह को, आप वीडियो देखते रहिए। दोस्तों, ये सामने आपको दिख रहा होगा, जैसे कि ये जो गाड़ा है बहुत डेंजर है। हमारा गाड़ी भी इसमें गिरने वाला था, जैसे कि कोई अर्जेंट रहने दो, कोई नाइट में होने दो। गाड़ी के साथ में आदमी भी नीचे चले जाने का है, जैसे कि आप देख सकते हैं पूरा डेंजर है। आप कभी भी इधर आइए तो देख के खुद को संभाल के गाड़ी चला के आइए। और हम जा रहे हो जो प्लेस को, आप मेरा रिक्वेस्ट है वीडियो पूरा देखिए, आपको पूरा मालूम होता वीडियो कैसा है। जैसे कि दोस्तों, जो जगह का बारे में बोलना चाहता था, वो जगह को हम लोग आ गया है। आप देख सकते हैं पूरा जगह का कैसा कचरा है, साइड में होने दो, रोड में होने दो। भाई ने जैसे कि हम लोगों को बुलाया है, और एक दीदी ने हम लोगों को बुलाया है। जैसे कि भाई ने जैसा हेल्प किया है, हम लोग बोले तो आपको समझ में नहीं आता, आपको पूरा मालूम होता लास्ट तक वीडियो देखे तो। और ये जगह में 5 मिनट बारिश हुई तो, 10 मिनट बारिश हुए तो पानी में जगह भर जाता। कैसे जाते आते इन लोगों, हम पूछ के देखते हैं। और वो पहले आपको दिखाना चाहता हूँ, अभी बारिश गिर रहा है, मौसम पूरा ठंडा है, और आप देख सकते हैं ऊपर कैसा बारिश का मौसम है। और वो भाई ने जैसा जैसा हेल्प कर रहे हैं, हम पहले भाई से शुरू करते हैं। भाई क्या बोलना चाहते हैं आप, क्या रिक्वेस्ट है आप एक बार हमारे व्यूअर्स को बताइए ना। మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, రాజగృహకల్ పల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే చెప్పుకోని ప్రాబ్లమ్స్. మాకు ఫస్ట్ వేవ్ అయిపోయింది కరోనా, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ వచ్చింది. మా దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఈ ప్రాబ్లమ్స్ ఒకటే చెప్తున్నాం. మాకు ఆ రోడ్లు డ్రైనేజ్లు ఏవైతే ఉన్నాయి అవే చేయమంటున్నాం. మేము మీకు అడిగిన వసతులు అయితే అవే. మేము మాకు థర్డ్ వేవ్ వచ్చింది కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము చెప్పలేకపోతున్నాం. ఎమ్మెల్యే గారికి చెప్పినాం మేము గతంలో, మా లోకల్ కార్పొరేటర్కి ఇట్లా చెప్పినాం. మేము జిహెచ్ఎంసీలో వెళ్ళి ఇట్లా కంప్లీట్ చేసినాం. మేము అందరికీ ఇట్లా కంప్లీట్ చేసినాం. లోకల్ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకి ఇట్లా అందరికీ చెప్పినాం. కానీ ఎవరు పట్టించుకుంటలేదు మా బాధ. మేము వర్షంలో వచ్చి చెప్తున్నాము, వర్షంలో తడుచుకుంటాం మా బాధలు మేము చెప్తున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు క్రాడ్వే ఉంది కాబట్టి కొంచెం వాళ్ళకి ఇట్లా మాకు ప్రాబ్లం కాకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి మాతో పాటు అన్నయ్య వచ్చేసి మాకు ఇంత వర్షంలో తడుచుకుంటే ఇట్లా వచ్చి మాకు ఈ రిపోర్టర్ అన్న వచ్చి ఇట్లా చాలా హెల్ప్ చేస్తుండవు. కొంచెం దీన్ని మీరు అందరూ పట్టించుకొని దీన్ని ఏదో ఒక రకంగా వచ్చి మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దోస్తో, ఈ వీడియో దేఖనే కా బాద్ ఆప్కు మాలూమ్ హోతా హోగా జగా కా క్యా ప్రాబ్లమ్ హే. ఆప్కు పూరా దిఖా రహా హే, జైసే కి పూరా ఫ్యామిలీ అభి బారిష్ మే హే. ఔర్ దీదీ నే క్యా బోల్నా చాతా హే, ఔర్ దీదీ కా క్యా రిక్వెస్ట్ హే, క్యా కంప్లైన్ దియా హే. ఈ జో కంప్లైన్ లెటర్ ఆప్కు దిఖ రహా హోగా, జైసే కి 35 से 45 డేస్ హో గయా, జైసే కి कंप्लेन दे चुका है मगर कुछ भी रिजल्ट नहीं मिल रहा. और वो आज का डेट में पूरा बारिश हो रहा है, जैसे कि पूरा फैमिली बारिश में खड़ा है, आप देख सकते हैं. और एक बार आपको दिखाना चाहता हूँ, जैसे कि जो प्लेस है कितना गंदा है. इधर 10 मिनट बारिश हुए तो, 15 मिनट बारिश हुए तो पूरा पानी में भर जाता है. और वो दीदी को पूछना चाहता हूँ, दीदी का क्या रिक्वेस्ट है और ये जगह के बारे में क्या बोलने चाहता है दीदी को पूछना. ఇంత వర్షంలో కూడా మేము ఉండి మీకు అంత చెప్తున్నాం మా బాధలు. అంటే ఒకసారి మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పి చెప్తున్నాము. అన్నయ్య కూడా రిపోర్టర్ అంతా కష్టపడి మాకు వర్షంలో ఈ వీడియో అంతా తీసి థ్యాంక్ యూ భయ్యా. మీకు కూడా ఇక్కడ ప్రజెంట్ ఎంతమంది అయితే ఉన్నామో ప్రతి ఒక్కరు వర్షంలో తట్టుకుంటా మా బాధలు మేము చెప్పుకుంటున్నామంటే ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకోమని అడుగుతున్నాం. మేము చెప్పేది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ రోడ్లు, ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఒక్కసారి కూడా దీనికి అనేది చెక్ పెట్టండి ఎవరు లేరు. ఏ రాజకీయ నాయకుడు కానీ వచ్చి మా గల్లీకి తొంగి కూడా చూడరు.
మేమేమడుగుతున్నామంటే ఇవన్నీ కొంచెం అంటే ప్రతి దగ్గర మీరు డెవలప్మెంట్ ఎట్లాగో చేస్తున్నారు, కనీసం మా ఏరియాకు కూడా చేయండి అని మేము అడుగుతున్నాము. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది. ఇట్లా బురదలో డ్రైనేజ్లు అవన్నీ పొంగుతూ ఉంటే పిల్లలకి ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎట్లా ఆడుకుంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ కాస్త డెవలప్మెంట్ చేయమని చెప్పి మేము అడుగుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి దగ్గర ఎందుకంటే డెవలప్మెంట్ ఉంది చేస్తున్నాము అని చెప్పి చూపించుకోవడానికి మీరు అక్కడ మైత్రీనగర్ వరకే చేయిస్తున్నారు వర్క్స్. అసలు రాజీవ్ గృహకల్పకి వచ్చిన నాదుడు ఎవరైనా ఉన్నాడా అని మేము అడుగుతున్నాం. మేము ఇక్కడ నుంచి ఇంత అస్తవ్యస్త ప్రాబ్లమ్స్ పడుతున్నాము, అందులోనే ఉంటున్నాము. లాస్ట్ టైం అయితే వాటర్ కూడా ఇక్కడ వరకు వచ్చింది వర్షాకాలంలో, అది కూడా మీరెవరు పట్టించుకోలేదు. నేను ఎమ్మెల్యేకి కూడా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాను, కానీ వాళ్ళు కూడా సహకరించలేదు, కార్పొరేటర్ గారు సహకరించలేదు. కాబట్టి సహకరించి మా ఏరియాలు ఇక్కడ నుంచి ఏదైతే లాస్ట్ బస్ స్టాప్ ఉందో, లాస్ట్ బస్ స్టాప్ నుంచి రాజీవ్ గృహకల్ప మరి ఇక్కడ రాజీవ్ గృహకల్పలో ఉన్న వాళ్ళవి ఓట్లు ఎవరివి లేవా అని మేము అడుగుతున్నాము. మరి ఓట్లు వేయించుకున్నప్పుడు మీరు మాకు పని కూడా చేస్తామని చెప్పారు, ఎలక్షన్స్లో వరకే మాత్రం మీ ఫేస్లో కనిపిస్తాయి మాకు. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు వచ్చిన పాపన పోలేదు ఇక్కడికి. కాబట్టి మేము ఏంటంటే డెవలప్మెంట్ అడుగుతున్నాము. ప్రతి ఒక్క గల్లీకి మీరు రోడ్లు వేయించాలి, ఆల్రెడీ వేయించారు, మళ్ళీ డ్రైనేజ్ల కోసం తవ్విచ్చారు, దాని తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకునే నాదురు లేకపోయినారు. ప్రతి గల్లీలో బురద కురుకుపోయింది, అసలు పిల్లలు కూడా ఆడుకోవడానికి ప్లేస్ అనేది లేకుండా పోయింది. ఉండేటివే చిన్న చిన్న ఇళ్ళు, ఇందులో కూడా ఇంకా పిల్లలు ఆడుకోవాలంటే కూడా అసలు బయట ప్లేస్ లేనప్పుడు ఎక్కడ ఆడుకుంటారు, ఎక్కడికి వెళ్తారు, నడిచే అంత ప్లేస్ కూడా లేకుండా పోయింది ఇక్కడ. కాబట్టి మేము బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము డెవలప్మెంట్లోకి ఈ ఏరియాని తీసుకురావాలని చెప్పి మేము పోరాడుతాం. ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ మాకు వెంటనే మీ మెసేజ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఉంటున్నాయి మాకు సురారం రాజు కృకల్పలో పిల్లలు, చిన్నపిల్లలకి అయితే ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయో మేము హాస్పిటల్ తిరగని రోజు అంటూ ఉండదు. కానీ ఇదే విధంగా అసలే వచ్చింది, ఇది వర్షాకాలం వచ్చింది కాబట్టి వర్షాకాలంలో ఇదే విధంగా ఈ మోరీలు ఈ రోడ్లు ఇలాగే మట్టి కొట్టుకుపోతూ ఉంటుంటే జనాలు మొత్తం అస్తవ్యస్తత గురవుతూ ఉంటారు. దాన్ని కొంచెం మీరు పట్టించుకుంటారని అనుకుంటున్నాము. రాజకీయ నాయకులు మాకు ఓట్లేసేటప్పుడు కాదు తప్ప ఇంకెప్పుడు కనపడరు. రాజకీయ పరంగా మేము ఏం చెప్పట్లేదు, కానీ మా ఏరియాకి ఎవరైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంటున్నారో మా ఏరియాని కొంచెం డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం అండి. అంతకుమించి మా దగ్గర నుంచి మాకు బిల్డింగ్లు కట్టండి, మాకు అది చేయండి, ఇచ్చేయండి అని మేము కోరుకోవట్లేదు. మాకున్నటువంటి కనీస వసతులు మాకు కల్పించండి, అంతే చాలు. నా పేరు సంజీవ రెడ్డి, నేను ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి సూరారం రాజీవ్ గృహకల్ప కాలనీ, మా కాలనీ యొక్క పరిస్థితి చూసినట్టయితే మేము అసలు ఈ పట్టణంలో ఒక ప్రాంతంలో నివసిస్తున్నామా లేక ఎక్కడన్నా మారుమూల మురికివాడలో నివసిస్తున్నామా అనేటువంటి పరిస్థితి దాపరించి ఉంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మాదంటే నిజంగా కూడా ఇక్కడ బ్రతుకుతామని చెప్పుకోవడానికి ఒక వాతావరణం, ఎవరన్నా ఊళ్ళో నుంచి మా రిలేషన్స్ వస్తే కూడా ఇలాంటి ప్రాంతంలో మీరు ఎలా నివసిస్తున్నారని అడుగుతున్నారు. సిగ్గుచేటుగా ఉంది మా విధానం కూడా. చాలాసార్లు మేము అంటే ఇప్పటికీ కరోనా ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అంటే భయం భయంగానే ఉంటున్నాం కరోనా పరిస్థితులలో. ఇప్పటికి తాడువే ప్రారంభమవుతుంది, చిన్నపిల్లల మీద ప్రభావం చూపెడుతుందని చెప్పేసి అనేక సార్లు టీవీలలో చెప్తున్నారు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ యొక్క మా యొక్క పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కనీసం ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు మా దగ్గర, ఈ పిల్లలు కూడా బయటకు వచ్చి ఆడుకునేటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి దోమలు, ఎన్నిసార్లు మేము అధికారులకు మొరగట్టి చెప్పినాం, ఎన్నిసార్లు చెప్పినా కూడా మా యొక్క మాటల మొత్తం నీటి మూటలుగానే తిగిలిపోతుంది. తప్పితే ఎటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి ఆస్కారం కనిపించలేదు మాకు. ఆ ఇళ్లలో మొత్తం కూడా వాటర్, మాకు మంజుల వాటర్ వచ్చినప్పుడు కూడా ఆ ట్యాంకు నిండినప్పుడు ఇళ్లలో నీళ్లు కారుతున్నాయి, మొత్తం నీళ్లు కారుతున్నాయి ఇళ్లలో.
ఇళ్లలో నీళ్లు కారుతున్నాయి. అట్లా నీళ్లు వచ్చినప్పుడు ఈ రోడ్లు ఇంకా జలమయం, మొత్తం వర్షాకాలం కంటే ఎక్కువ జలమయం. ఎక్కడి నుంచి అక్కడ నుంచి మొత్తం నీళ్ళు వచ్చి ఇక్కడే జామ్ అయిపోతున్నాయి. అదొకటి, మళ్ళీ ఈ వానల వల్ల వచ్చేటువంటిది ఈ డ్రైనేజీలు జామ్ అయిపోవడం ఒకటి, మళ్ళీ ఎక్కడెక్కడ నుంచి చెత్త మొత్తం వచ్చి ఇక్కడే ఉండిపోవడం, ఇదొక సమస్య అయితే మళ్ళీ పందుల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. విపరీతంగా అంటే వాటి వల్ల కూడా అనేక రకాల వ్యాధులకు మేము గురవుతున్నాం. సరైనటువంటి సౌకర్యాలు లేవు మాకు. బస్సుల సౌకర్యాలు కూడా మాకు చక్కగా లేవు. ఈ సౌకర్యాలు కూడా అంటే మాకు ఈ యొక్క పరిస్థితి, డ్రైనేజ్ యొక్క పరిస్థితి చూస్తే మేము ఎప్పుడు చూసినప్పుడు ఇళ్లలోనే కూర్చొని ఉండాలా ఏంటి, అసలు మేము బయటకు వెళ్ళకూడదు అన్నట్టుగానే ఉంది. దోస్తో ఏ ప్లేస్ తో దేఖ్ లియా హోగా, ఆప్కా మన్ మే క్యా హే హమారే కో కమెంట్ మే బతాయే. ఔర్ ఏక జగా మే ఆప్కో దిఖానా జా రహా హూ, జైసే కి దీదీ నే బతాయా హే జో పీనే కా పానీ హోతా హే, ఆప్కో ఉస్కా బారే మే దిఖానా చాహతా హూ. సామనే దేఖ్ సక్తే హే యే పీనే కా పానీ కా జో ట్యాంక్ బోల్నే దో, డ్యామ్ బోల్నే దో, జైసే కి రేతా హే, ఆప్కో పూరా దిఖానే జా రహా హూ. जैसे कि आज का डेट में 5G का दुनिया हो गया है और फिर भी हम आपको दिखा रहा है और कैसा है ये प्लेस आप देख सकते हैं. जो पीने का पानी आप लोगों का पास आ रहा है उसका बारे में, जो टैंक होने दो, डैम होने दो, देख सकते कितना कचरा है. कोई बच्चा इधर वो खेलने का टाइम में कुछ सेफ्टी भी नहीं है. इधर आप देख सकते हैं पूरा कॉलोनी है, आपको दिखा रहा हूँ. और इधर वो कोई बच्चा होने दो, कोई सीनियर आदमी होने दो, जैसे कि आने का टाइम में कुछ सपोर्ट नहीं है इसको पूरा चारों तरफ. और कोई गिर गया तो पूरा क्या होता है आपको समझ में आया होगा. और ये रोड को आपको दिखाना चाहता हूँ आपको. सामने ये जो रोड है, रोड का सुविधा भी कुछ भी नहीं है, जैसे कि पूरा पानी भरे सो है. और इसमें कुछ भी सपोर्ट नहीं है, जैसे कि कोई गिर गया तो फिर उठ सकता है. जैसे कि आपको पूरा दिखा रहा है, यह बारे में क्या बोलना चाहते हैं आप लोग हमारे को कमेंट में बताइए. और वीडियो अच्छा लगे तो वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कर दीजिए और चैनल को सब्सक्राइब करें, कमेंट करें, लाइक करें. दोस्तों हो आपको मिलेंगे हम लोग नेक्स्ट और एक वीडियो में है. जैसे कि आप लोगों का कुछ प्रॉब्लम हो तो हमारे को आप हमारे को बता सकते हैं, हम आ सकते हैं आपका एरिया में. हमारा तरफ से आपको रिक्वेस्ट है वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करें ताकि गवर्नमेंट से लेके प्रशासन अधिकारी से लेके सबको ये वीडियो आ सके. जितना कचरा है आप देख सकते हैं, ये कचरा से जो फैमिली चल रहा है तो कैसे भी उन लोगों को थोड़ा हेल्प हो सके. और हम मिलते हैं आपको अगले वीडियो, एक दमदार वीडियो में. जब तक नमस्कार, वंदे मातरम, जय हिंद, जय भारत.